రైట్ మరో బిగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రశ్నించే మీడియాను ఏమీ చేయలేక బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు గులాబీ గ్యాంగ్. ప్రజా గొంతుక అయిన రాజ్ న్యూస్ పై గులాబీ కుట్రలు మొదలు పెట్టారు. రాజ్ న్యూస్ లోగోతో టిఆర్ఎస్ అసత్య ప్రచారాలకు తెరతీసింది. కేసీఆర్ అభిమానులంతా కలిసి సోషల్ మీడియాలో దొంగ ప్రచారం మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు రాజ్ న్యూస్ లోగోతో వచ్చినట్టుగా ప్రసారం చేశారు. ఆ చిత్రాలను కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అయితే ఇలా గులాబీ లీడర్లకు హుజూరాబాద్ కు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా రాజ్ న్యూస్ లో వస్తున్న వార్తలు కొంత ఓటమి భయాన్ని కలిగిస్తున్నాయి. ప్రజా స్పందనను ఎప్పటికప్పుడు కూడా హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి రాజ్ న్యూస్ అందిస్తోంది. అయితే ఇదన్నింటి కూడా విశ్లేషణ చేసుకున్న గులాబీ గ్యాంగ్ పక్కాగా ఓడిపోతామని ఫిక్స్ అయిన తర్వాత ఇలాంటి దుష్ప్రచారాలకు తెరతీసింది. రాజ్ న్యూస్ కు వస్తున్న ప్రజా ఆదరణను చూసి ఓర్వలేకపోతున్నారు టీఆర్ఎస్ నేతలు, అలాగే టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా. ఈటెల రాజేందర్ను ఎదుర్కొనే ధైర్యం లేక ఇలా రాజ్ న్యూస్ కు సంబంధించి బ్రేకింగ్ ప్లేట్ ను మార్ఫింగ్ చేశారు. గులాబీ కుట్రలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తోంది రాజ్ న్యూస్. ప్రజల ఛానల్ను ఎదుర్కొనే దమ్ము లేక ఇలా గులాబీ గ్యాంగ్ దొంగ పనులు చేస్తోంది. గులాబీ గ్యాంగ్ కుట్రలను గమనిస్తున్న హుజూరాబాద్ ఓటర్లు ఈ తప్పుడు కథనాలను ప్రచారం చేయడంలో కూడా గులాబీ గ్యాంగ్ను ఎదుర్కొని ఈటెలనే గెలిపిస్తామని చెప్తున్నారు. ఇలా దుష్ప్రచారం చేయడంలో గులాబీ గ్యాంగ్ అంతా కూడా ఆరితేరినట్టుగా కనిపిస్తోంది. ప్రశ్నించే మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు గులాబీ గ్యాంగ్. ఇలా మార్ఫింగ్ చేసిన అంశానికి సంబంధించి రాజ్ న్యూస్ పోలీసులకు ఫిర్యాదు చేయబోతోంది. గులాబీ విషపు రాతలపై ప్రజా జర్నలిస్ట్ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మనం విశ్లేషణ తీసుకుందాం. సురేష్ యాదవ్ గారు అలాగే సింకారు శివాజీ గారు పాల్గొంటున్నారు. సురేష్ యాదవ్ గారు నమస్తే అండి. మేడం నమస్కారం. మేడం చెప్పండి, ఇలా అంటే హుజూరాబాద్ కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నాం పూర్తిగా, అంటే ప్రత్యక్షంగా అక్కడ జరుగుతున్న ప్రతిదీ కూడా మనం విజువల్స్ లో చూపిస్తున్న పరిస్థితి. సో ఇలాంటివి తట్టుకోలేక నేరుగా ప్రశ్నించలేక ఇలాంటి దుష్ప్రచారాలకు తెరతీస్తుందా గులాబీ గ్యాంగ్? మేడం ఇది ఫస్ట్ నుంచి రాజ్ న్యూస్ ఏమైందంటే టీఆర్ఎస్ పార్టీకి మొగుడై కూర్చుంది. ఎక్కడ అన్యాయం జరిగినా రాజ్ న్యూస్ ప్రజల పక్షాన నిల్చుండడం ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీకి జీర్ణించుకోలేకపోతుంది. ఇవాళ ప్రజల గొంతుకే నిలుస్తుంది కాబట్టి రాజ్ న్యూస్ మీద ఇట్లా ఫేక్ ప్రచారం చేయడం జరుగుతుంది. ఎందుకంటే పింకీ మీడియా మీద వాళ్ళకు విశ్వాసం లేదు, ప్రజలలో విశ్వాసం లేదు. పింకీ మీడియా సాలరీ తీసుకొని కొంతమంది ఫేక్ వాళ్ళు ఉండరు. సాలరీ తీసుకొని ఎవరైతే ప్రజలలో క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఛానల్, క్రెడిబిలిటీ ఉన్నటువంటి రాజ్ న్యూస్ మీద ఈ విధంగా ఈ పరమైనటువంటి చేతగాని దద్దమ్మ రాతలు రాసి ఇట్లా జనాలకు వదిలితే మమ్మల్ని నమ్ముతారు అని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు. కానీ రాజ్ న్యూస్ ప్రజల పక్షం ఉందనేది ప్రజలకు తెలుసు. రాజ్ న్యూస్ ఏ న్యూస్ వేస్తుంది, రాజ్ న్యూస్ అనేది కూడా జనాలకు తెలుసు. రాజ్ న్యూస్ లో ఏ సమయంలో ఎప్పుడు ఎలాంటి మంచి వార్తలు వస్తాయి అని చెప్పేసి రాజ్ న్యూస్ కోసం ప్రజలు వేచించే సమయం ఉంటది. అలాంటి క్రెడిట్ ఉన్నటువంటి ఛానల్ మీద ఈ విధంగా దుష్ప్రచారం చేయడం అనేది చాలా బాధాకరము. ఇప్పటికైనా పింకి గాలి చేత గాని దద్దమ్మ గాళ్ళకి నేను ఒక విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, మీరు సాలరీ తీసుకొని నమ్మర్రా నాయన. సురేష్ యాదవ్ గారు, సురేష్ యాదవ్ గారు, ఇప్పుడు గులాబీ పార్టీకి సంబంధించిన నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన ప్రతి కథనాన్ని, అందులో ఉన్న వాస్తవాలేంటి అవాస్తవాలేంటి అన్నది ప్రత్యేకంగా కూడా ఈ రాజ్ న్యూస్ అనేది ప్రసారం చేస్తోంది. పర్టికులర్గా హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి స్థానికంగా ఎటువంటి అవినీతి చర్యలు జరిగినా కూడా వాటిని ప్రసారం చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఏదో ఈటెల రాజేందర్ గురించి చెడు ప్రచారం రాజ్ న్యూస్లోనే జరిగింది అంటూ ఒక లోగోను మార్ఫింగ్ చేసి ఇలా దుష్ప్రచారం చేయటం, సో వీటిని హుజూరాబాద్ ఓటర్లు నమ్మే పరిస్థితి ఉందంటారా? సురేష్ యాదవ్ గారు, ఎస్ డిస్కనెక్ట్ అయినట్టుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి సింకారు శివాజీ గారి స్పందన కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే శివాజీ గారు, చెప్పండి. రాజ్ న్యూస్ పై గులాబీ గ్యాంగ్ చేస్తున్న కుట్రల గురించి తెలిసే ఉంటుంది మీకు. సో నేరుగా ప్రజా గొంతుకైన రాజ్ న్యూస్ ను గొంతు నొక్కేయడానికి గులాబీ గ్యాంగ్ చేస్తున్న ప్రయత్నాలపై మీ స్పందన ఏంటి? నిజంగా చెప్పాలంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలని కావచ్చు, విద్యా వ్యతిరేక విధానాలు కావచ్చు, నిరుద్యోగ వ్యతిరేక విధానాలను కావచ్చు, ఎప్పటికప్పుడు కళ్ళకు చూపిస్తున్నటువంటి ఈ యొక్క రాజ్ న్యూస్ పైన ఈ యొక్క పింక్
పార్టీ ఏదైతే ఉన్నదో ఈ యొక్క అధికార పార్టీకి సంబంధించినటువంటి భద్రత పనులు ఈ యొక్క మార్పింగ్ చేయడం జరిగింది. 12 కోట్లతోటి పట్టుబడ్డ ఈటల అనుచరులు అని చెప్పేసి ఈరోజు అది సోషల్ మీడియాలో అడిచలు కావడం జరిగింది రాజ్ న్యూస్ లోగో పైన. దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు కేసీఆర్ చేసినటువంటి అవినీతి అక్రమాల పైన మాట్లాడుతున్నటువంటి యొక్క రాజ్ న్యూస్ పైన ఈ యొక్క దాడిగా దీన్ని భావిస్తా ఉన్నాం. ఈరోజు జర్నలిస్టుల పైన దాడి జరుగుతా ఉన్నది, ఈరోజు రాజకీయ నాయకుల పైన దాడి జరుగుతా ఉన్నది, అదేవిధంగా ఉద్యమాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి పైన కూడా దాడి జరుగుతా ఉన్నది. ఇప్పుడు కొత్తగా ఈ యొక్క టీవీ ఛానల్ పైనే దాడి చేస్తున్నటువంటి ఈ యొక్క దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా స్పందించాలి, వీళ్ళని వెంటనే పట్టుకోవాలి. ఈ యొక్క రాజ్యూస్ పైన చేస్తున్నటువంటి ఈ యొక్క దాడిగా దీన్ని భావిస్తా ఉన్నాం, దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం, దీన్ని ఖండిస్తా ఉన్నాం. వెంటనే ఆ యొక్క మార్పింగ్ కు సంబంధించినటువంటి నిందితులు దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే పట్టుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాజ్యూస్ పైన ఈ యొక్క మహబూబ్నగర్ లో ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని రద్దు చేసే విషయం కావచ్చు, హుజూర్ నగర్ లో పక్కన ఉన్నటువంటి పోటు భూముల సమస్యల్లో పడినటువంటి మన దగ్గర పనిచేసినటువంటి రఘు పైన ఆ యొక్క అరెస్టు కావచ్చు, మన కొంతమంది మీడియా ప్రతినిధుల పైన కూడా అధికార పార్టీ దాడులు అనేది చేయడం జరుగుతూ ఉన్నది రకరకాల. కాబట్టి ఈ యొక్క రాజనీతి ని టార్గెట్ చేస్తా ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ యొక్క బడ్జెట్ పనులు కావచ్చు, దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం రాజేశ్వరి గారు. అంటే ఒకటి శివాజీ గారు, ఒకటి హుజూరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది అనే ఒక క్లారిటీకి గులాబీ గ్యాంగ్ వచ్చిందా, అందుకే ఇలాంటి విషపు చర్యలకు పాల్పడుతోంది అంటారా? 100% అండి, 100%. ఎందుకంటున్నంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. 100 సర్వేలు చేపించుకున్నా కానీ ఒక్క సర్వే కూడా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి ఎక్కడ ఏ సర్వే చెప్తలేదు. కేసీఆర్ గారు ఇప్పటికీ చాలా సర్వేలు చేపించుకున్నాడు కానీ ఏ ఒక్క సర్వే కూడా ఈటల రాజేందర్ గారు పోతారని చెప్పట్లేదు. ఈటల రాజేందర్ గారు అక్కడ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయంగా ప్రతీకగా అక్కడ ఆత్మగౌరవం గెలుస్తా ఉన్నది. కాబట్టి ఈ యొక్క కేసీఆర్ గారు ఈ యొక్క వాళ్లకు ఉన్నటువంటి భద్రత పనులు ఇలాంటి దాడి చేస్తా ఉన్నదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈటల రాజేందర్ గారు బంపర్ మెజార్టీతో గెలుస్తారు. కాంగ్రెస్ అభ్యర్థి అసలు డిపాజిట్ కూడా రావు, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూడా డిపాజిట్లు రావు. ఈటల రాజేందర్ గారు ఆయన చాలా పెద్ద వ్యక్తి, మంత్రివర్యులు ఉద్యమంలో కొట్లాడినటువంటి వ్యక్తి, అతడు సమస్యల పైన అవగాహన ఉండేటువంటి వ్యక్తి, అతను గెలిపిస్తారు. కానీ ఈరోజు ఏదో వేషాలు వేసేటోళ్ళు పండుగలకు వేషాలు వేసేటోళ్ళు లెక్క ఈరోజు వేషాలు వేస్తే ఏదైతుందండి, కాదండి. ఖచ్చితంగా ఈటల రాజేందర్ గారు గెలుస్తా ఉన్నారు. అక్కడ ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి భంగపాలు జరుగుతా ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ పతనం ఈ యొక్క హుజూరాబాద్ లోనే మొదలు కాబోతా ఉన్నది. జిహెచ్ఎంసీ దుబ్బాక అలాంటి తీరుపై హుజూరాబాద్ లో రాబోతా ఉన్నది. గెలుపు కాదండి, ఇక్కడ మెజార్టీ చూడాలి. మనం ఆ రోజు ఎలక్షన్ కౌంటింగ్ రోజు మాట్లాడదామండి, మెజార్టీ తోటి ఎంత మెజార్టీ వస్తుందని చెప్పేసి డిబేట్ జరగాలి. కానీ గెలుస్తారా ఓడతారా అనే దానిపైన డిబేట్ అవసరం లేదండి. ఖచ్చితంగా ఈటల రాజేందర్ గారు గెలుస్తారు. ఈ యొక్క రాజ్ న్యూస్ లోగో పైన చేసినటువంటి ఈ యొక్క దాడిని మేము ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ కావాలి, వాళ్ళని పట్టుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే రైట్, థ్యాంక్ యూ శివాజీ గారు. మొత్తానికి ఓటమి కాదు, గెలుపు అయితే ఈటల రాజేందర్ కు ఖాయమైపోయింది, మెజార్టీయే చూడాలి అంటున్నారు విశ్లేషకులు. ఏదేమైనా ప్రతిరోజు కూడా టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న మోసాలను ప్రజలకు కళ్ళకు కట్టే ప్రయత్నం చేస్తోంది. వార్తా కథనాలే కాదు, ప్రత్యేకంగా చైర్మన్స్ వ్యూ ద్వారా అసలు వాస్తవాలను రాజ్ న్యూస్ ప్రజలకు అందిస్తోంది. రాజ్ న్యూస్ కు వస్తున్న ప్రజా ఆదరణను చూసి ఓర్వలేక గులాబీ గ్యాంగ్ ఇలా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలకు పాల్పడుతోంది. అయితే దీనిపై కఠిన చర్యలకు సిద్ధమవుతోంది రాజ్ న్యూస్ యాజమాన్యం.